వెల్కమ్ టు వ్యోమా డైలీ. ఈ వీడియోలో మనము ఇటీవల నౌకల్లో ప్లాస్టిక్ నిషేధం గురించి న్యూస్లో ఉంది, ఆ డీటెయిల్స్ చూద్దాం. నౌకల్లో ప్లాస్టిక్ నిషేధం అంటే నౌకలు ఓడల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన ఎక్కువగా నిషేధం విధించాలని అనుకుంటున్నారు. సో షిప్పింగ్ సంబంధం నౌకల్లో కాబట్టి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్. సో ఇది నిర్ణయించిన ప్రకారము మొత్తం నౌకల్లో ప్లాస్టిక్, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలనుకుంటున్నారు. అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి ఆగస్ట్ 15th మోడీ ప్రకటన చేయడము, దానిపైన మొత్తం దేశం మొత్తం ఎక్కువగా దానిపైన ఫోకస్ చేయడం, కొన్ని రాష్ట్రాలు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన నిషేధం విధించాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. అండ్ మళ్ళీ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం అవుతుందా, ఎంత తొందరగా అర్జెంట్గా దాన్ని రీప్లేస్ చేయడం ఎట్లాగా అని కూడా ఆలోచిస్తున్నా కూడా ఒక మూమెంట్లాగా అయితే స్టార్ట్ అయింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి అనేది మోడీ స్పీచ్ ద్వారా స్టార్ట్ అయింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నా కూడా ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఫ్లైట్స్లో కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్లో కానీ అట్లా బ్యాన్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యంగా న్యూస్లో ఉన్నది ఏమంటే ఓడల్లో కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిర్ణయించింది. ఇక్కడ మెయిన్ పాయింట్స్ ఏమంటే దీంట్లో భారతదేశ జలాల పైన, సముద్రం పైన అనుకోండి, సపోజ్ ఇక్కడ ఇండియా వాటర్స్ అని ఉంటాయి, మనం డివైడ్ చేస్తారు కాబట్టి రూల్స్ ప్రకారము ఏ కంట్రీకి ఎంత డిస్టెన్స్ వరకు వాటర్ అనేది అంటున్నాం. సో ఈ నౌకలు అనేది మన దేశం చెందిన షిప్పుల్లో అయితే మనం బ్యాన్ చేసుకుంటాం. కానీ వేరే దేశాల నుంచి వచ్చినా ఎట్లా అనుకుంటే, ఒకవేళ ఇండియన్ వాటర్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి, మనకి క్లియర్గా చెప్తానేది, ఇండియన్ వాటర్ ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఈ మన ఇండియన్ వాటర్లోకి వేరే దేశాల వల్ల షిప్స్ వచ్చాయనుకోండి, ఇట్లా ఇతర దేశాల నుండి వచ్చే షిప్స్ ఉంటే వాటికి కూడా ఇన్ని ఇబ్బందులనే వర్తిస్తాయి. వాళ్ళు కూడా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకూడదు. యూజ్ చేయకూడదు అంటే అట్లీస్ట్ వాళ్ళు మన అక్కడ చెప్పాలి, ఒక డిక్లరేషన్ చేయాల్సి ఉంటుంది. ఏమని అంటే మేము ఇక్కడ వస్తున్నాము, ఇండియన్ వాటర్స్లో వస్తున్నాము, ఇక్కడ మేము ఎలాంటి ప్లాస్టిక్ని డిస్పోజ్ పడేయము సముద్రంలో, ఆ వాటర్లో మేము ఇండియన్ వాటర్స్ కాబట్టి ఇక్కడ మేము ఆ వాటర్లో మా ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది పడేయమని చెప్పి ఒక డిక్లరేషన్ లాగా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే క్వశ్చన్స్ అడగొచ్చంటే ఓన్లీ ఇండియా షిప్స్కే బ్యాన్ చేశారా అంటే కాదు, మన ఇండియన్ వాటర్స్లోకి వచ్చే వేరే దేశాల షిప్స్ కూడా వాళ్ళు కూడా ప్లాస్టిక్ అనేది ఇక్కడ పడేయడానికి ఉండదు, నిషేధం కాబట్టి. డిక్లరేషన్ అనేది సమాచారం చెప్పాలి, సమాచారం ఇవ్వాలి, డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వేరే దేశాల షిప్స్ ఇండియన్ వాటర్స్లోకి వస్తే ఇక్కడ చూస్తే ప్లాస్టిక్ ఐటమ్స్ ఎలాంటివి బ్యాన్ చేస్తే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఎన్ని ఐటమ్స్ వాళ్ళు బ్యాన్ చేశారనేది 10 లీటర్స్ లోపు ఉండే ప్లాస్టిక్ బాటిల్స్, 10 లీటర్స్ లోపు ఉండే వాటర్ బాటిల్సే కాదు, మిగతా వేరే డ్రింక్స్ ఏమైనా కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటి బ్యావరేజెస్ కానీ వాటి 10 లీటర్స్లోపు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకు, 10 లీటర్స్ లోపు ఉంటే అది బ్యాన్ చేస్తారు. మోర్ దాన్ 10 లీటర్స్ అంటే మేబీ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దానికి బ్యాన్ చేయడం లేదు. 10 లీటర్స్లోపు 10 లీటర్ వరకు అనుకోవచ్చు, అప్ టు 10 లీటర్స్ వరకు మనకు బ్యాన్ చేస్తారు వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ. ఇంకా షాప్ లిస్ట్ ఏముందంటే పెద్దగా షాపింగ్ బ్యాగ్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి బ్యాన్ చేస్తారు. క్లీనింగ్ ఫ్లూయిడ్స్ కోసం ఆ లిక్విడ్స్ తీసుకెళ్తే, ఫ్లూయిడ్స్ ఏమైనా తీసుకెళ్తే అవి కూడా 10 లీటర్స్లోపు ఉంటే బ్యాన్ చేస్తారు. ఫ్లూయిడ్స్ తీసుకెళ్లే బాటిల్స్ కూడా, కంటైనర్స్ అన్నీ బ్యాన్ చేస్తారు. ప్లాస్టిక్ కప్స్ కానీ, ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ, మైక్రోవేవ్లో వాళ్ళు యూస్ చేసే డిషెస్ కానీ, ప్రొటెక్టివ్ ప్యాకేజింగ్ ఉంటుంది ఆ ప్యాకేజింగ్ కానీ, అన్నీ మెయిన్గా ఈ షాంపూ బాటిల్స్, మిల్క్ బాటిల్స్, ఫ్రీజింగ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాన్ చేశారు దీంట్లో. ముఖ్యంగా వాటర్ బాటిల్స్ యొక్క అవశేషాలు అనేవి సముద్ర జలాల్లో ఎక్కువగా ఉంటున్నాయని మీకు తెలిసింది కాబట్టి ముఖ్యంగా వీటిపైన ఫోకస్ చేస్తారు. బాటిల్స్, షాంపూ బాటిల్స్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం వాటర్లో పడేయడమే ఉంటుంది కాబట్టి అట్లా మొత్తం పొల్యూషన్ వస్తుందని చెప్పి వీటిని బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఆగస్ట్ 15th అనుకున్నాం కదా మనం, మోడీ ప్రకటన తర్వాత ఎక్కువగా ఫోకస్ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఈ నిషేధాన్ని విధించింది. ఇది జనవరి 1 నుండి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ఈ నిషేధం అనేది. మొత్తం ఐస్ క్రీమ్ కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తారు, ముఖ్యంగా ఆలు చిప్స్ జ్యూస్ బ్యాగ్స్ కానీ, షాంపూ బాటిల్స్ ఇవన్నీ నిషేధిస్తున్నారు. ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందంటే జనవరి 2 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది జనవరి 1 స్టార్ట్ చేస్తున్నారు, జనవరి 2 నుండి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. ఇండియన్ వాటర్స్లోకి వచ్చే వేరే దేశాల షిప్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ ప్లాస్టిక్ మనం డిశ్చార్జ్ చేయము అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఒక సంస్థ వాళ్ళు చేసే రీసెర్చ్ కానీ ఒక రిపోర్ట్ ప్రకారం చూసినట్టయితే వాళ్ళు కోస్టల్ క్లీనప్ చేస్తారు, కోస్ట్ ఉంటుంది కదా, ఆ కోస్ట్లో మొత్తం వేస్టేజ్ ఎంత వాళ్ళు సేకరించి వాళ్ళు చూసినప్పుడు సముద్రం దగ్గర కోస్టల్ క్లీనప్లో భాగంగా వాళ్ళు చేసిన చూసినప్పుడు ఏమున్నాయంటే సిగరెట్ ప్యాకెట్స్ కానీ, ప్లాస్టిక్ ఉంటాయి కదా సిగరెట్ ప్యాకెట్స్ యూస్ చేసి పడేసినవి, వాటర్ బాటిల్స్, ముఖ్యంగా వాటర్ బాటిల్స్ ఎక్కువగా ఉంటాయి, కూల్ డ్రింక్ బాటిల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ప్లాస్టిక్ కప్స్ కానీ, ఇంకా
ఈ ఫుడ్ అనేది ప్యాకింగ్ చేసుకుంటారు కాబట్టి ఆ ఫుడ్ ప్యాకింగ్ చేసుకునే ప్యాకింగ్ కవర్స్ కానీ ఇంకా స్ట్రాస్ మన కూల్ డ్రింక్స్ తాగే కానీ ఇంకేమైనా డ్రింక్స్ తాగే స్ట్రాస్ కానీ అవి కూడా ఎక్కువగా ఇళ్ళకు కనిపించాయి. అంతర్జాతీయ నివేదిక ప్రకారము సముద్రంలో క్లీనప్ చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ అనేది ఎక్కువగా కనిపించింది. ఇంకా ఇక్కడ సర్వే చేసిన ప్రకారం వీళ్ళకి ఏం తెలిసిందంటే ఈ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వల్ల సాయిల్ అనేది బాగా డ్యామేజ్ అవుతుంది, రివర్స్ కానీ డ్యామేజ్ అవుతున్నాయి, వాటర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అని తెలిసింది వీళ్ళకి. అండ్ 2050 నాటికి మెయిన్ పాయింట్ ఏమంటే 2050 వరకు ఇలాగే ప్లాస్టిక్ అనేది మనం వాటర్లో డిస్పోజ్ చేస్తూ పోతే 2050 నాటికి అక్కడ సముద్రంలో ఉండే చేపల వెయిట్ కంటే కూడా ఇదే ఎక్కువగా అవుతుంది, ప్లాస్టిక్ వేస్టేజ్ అనే బరువే ఎక్కువ అవుతుంది అని సర్వే తెలిసింది వీళ్ళకు. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ IMO వీళ్ళ సర్వే ప్రకారము 2050 నాటికి ఇట్లనే ప్లాస్టిక్ వేస్టేజ్ మనం డిస్పోజ్ చేసుకుంటూ పోతే వాటర్లో చేప అక్కడ సముద్రంలో ఉన్న చేపల బరువు కంటే ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ బరువే ఎక్కువ అవుతుంది అనేది వీళ్ళకు సర్వేలో తెలిసింది. సో ఈ పాయింట్స్ అని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.